మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్ లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ నెల 12న ఆశ్వయుజ శుద్ధ దశమి విజయదశమి ఎంతో పవిత్రమైన రోజు దసరా రోజు ఉదయం తలుపు తీయగానే ఈ చిన్న పని చేస్తే చాలు 24 గంటల్లో మీ జీవితం మారిపోతుంది ఈ రోజు మీరు ఉదయం తలుపు తీయగానే ఒక చిన్న పని చేయాలి ఇలా చేస్తే మీ జీవితం ఆనందమయం అవుతుంది మీ ఇల్లు సిరి సంపదలతో నిండిపోతుంది మనలో చాలా మంది ఇంట్లో డబ్బు నిలవటం లేదని పిల్లలు చదువుల్లో వెనకపడుతున్నారని భర్త సంపాదన పెరగటం లేదని అప్పుల సమస్యలు తీరటం లేదని బాధపడుతూ ఉంటారు అలాంటి వారు దసరా రోజు ఉదయం తలుపు తీయగానే ఈ చిన్న పని చేయండి 24 గంటల్లో మీ జీవితం మారిపోతుంది దసరా రోజుకు ఎంతో విశిష్టత ఉంది దసరా అంటే ఆ మహాశివుడికి శ్రీ మహావిష్ణువుకు లక్ష్మీదేవికి పార్వతీదేవికి దుర్గామాతకు ఎంతో ఇష్టం శివశక్తి స్వరూపియే దుర్గాదేవి పురాణాల ప్రకారం దుర్గాదేవి రాత్రి రూపంగా శివుడు పగల రూపం గలవాడని ప్రస్తావించాయి ఈ ప్రపంచం మొత్తాన్ని ఆ తల్లి శక్తి రూపంలో కాపాడుతూ ఉంటుందని పురాణాలు చెప్తున్నాయి ఆ శక్తి లేకుంటే శివుడు కూడా ఏమీ చేయలేడు ఆ శివుడి యొక్క శక్తి రూపమే దుర్గామాత అని ఆదిశంకరాచార్యుల వారు పేర్కొన్నారు అయితే ఈ దసరా రోజు శివయ్యను మరియు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించాలి అప్పుడే మీకు దేవి అనుగ్రహంతో పాటు ఆ మహాశివుడి అనుగ్రహం కూడా కలుగుతుంది ఇక ఇంతటి పవిత్రమైన దసరా రోజు మీరు ఉదయం తలుపు తీయగానే ఒక చిన్న పని చేస్తే చాలు మీ జీవితం మారిపోతుంది మీ జీవితంతో పాటు మీ కుటుంబంలోని వారి జీవితాలు కూడా మారిపోతాయి మరి దసరా రోజు ఉదయం తలుపు తీయగానే ఏం చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం దసరా హిందువుల ముఖ్యమైన పండుగ ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు 9 రోజులు దేవి నవరాత్రులు 10వ రోజు విజయదశమి కలిసి దసరా అంటారు ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ ఈ పండుగను నవరాత్రి శరన్నవరాత్రి అని కూడా అంటారు శరద్ ఋతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది కొందరు ఈ పండుగకు మొదటి 3 రోజులు పార్వతీదేవికి తరువాత 3 రోజులు లక్ష్మీదేవికి తరువాత 3 రోజులు సరస్వతీదేవికి పూజలు నిర్వహిస్తారు ముఖ్యముగా శాక్తేయులు దీనిని ఆచరిస్తారు బొమ్మలకొలువు పెట్టడం ఒక ఆనవాయితీ ఆలయాలలో అమ్మవారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారం చేస్తారు 10వ రోజు పారవేట ఉంటుంది దసరా పండుగ విజయదశమి నాడు జరుపుకోవటం జరుగుతుంది తెలుగువారు దసరా పండుగను 10 రోజులు జరుపుకుంటారు ముందు నవరాత్రులు దుర్గా పూజ ఉంటుంది తెలంగాణలో ఈ 9 రోజులు అమావాస్య నుండి నవమి వరకు బతుకమ్మ ఆడతారు విజయదశమి రోజు చరిత్ర ప్రకారం రాముడు రావణునిపై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మిచెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు ఈ సందర్భంగా రావణ వద జమ్మియాకుల పూజ చేయటం రివాజు జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసునితో 9 రోజులు యుద్ధం చేసి అతన్ని వదించి జయాన్ని పొందిన సందర్భంగా 10వ రోజు ప్రజలంతా సంతోషంతో పండుగ జరుపుకున్నారు అదే విజయదశమి దశను మార్చేది దసరా అని చాలా మందికి తెలియదు దాని గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు దసరా నిజానికి ఈ పదం పేరు దశహర క్రమంగా దసరాగా రూపాంతరం చెందింది ఈ పేరు వెనుక పలు భావాలు ఉన్నాయి ఈ 10 రోజుల పండుగ 10 రకాల పాపాలను హరిస్తుందని శాస్త్రోక్తి మనం దేహశుద్ధి కోసం నిత్య స్నానం చేస్తాం అలానే దివ్యత్వ సిద్ధి కోసం నిత్య పూజలతో పాటు సర్వ పూజలు ఉన్నాయి మానవుడు త్రికరణాల్లో ప్రధానంగా 10 పాపాలు చేస్తాడు అందులో శారీరక పాపాలు 3 ఇతరుల ద్రవ్యాన్ని దొంగిలించటం 1 ఇతరులను హింసించటం 2వది పరస్త్రీ సంగమం 3వది ఇక మానసిక పాపాలు 3 పరద్రవ్యాలపై అభిలాష 1 పరులకు కీడు తలంచటం 2వది అహంకారం 3వది ఇక వాచిక పాపాలు 4 ఇతరులతో పరుషంగా మాట్లాడటం 1 అసత్యాలు పలకటం 2 పరనింద 3 అసంబద్ధంగా వాగటం 4
మొత్తంగా ఈ 10 పాపాల దోషాలను పోగొట్టుకుంటేనే చిత్తశుద్ధి కలుగుతుంది। పశ్చాత్తాపం చెందిన వారు ఈ దోషాల ప్రభావం నుండి బయటపడడానికి దశహర వ్రతాలు ఆచరించాలి। వాటిల్లో ఒకటి ఈ నవరాత్రుల వ్రతం। దశవిధ పాపాలను హరించే వ్రతం దశహర అని ఆచార సాంప్రదాయం చెప్తుంది। జాతకంలో మహర్దశలు దుర్దశలు ఉంటాయి। సర్వగ్రహాలను తన కనుసైగలతో నడిపే విశ్వ నియామక శక్తిని ఆరాధించి గ్రహాల ప్రభావాల దుర్దశలను హరించే అనువైన ఉపాయంగా శాస్త్రాలు నవరాత్రి వ్రతాన్ని నిర్దేశించాయి। కనుకనే దీన్ని దుర్దశహర అని భావించవచ్చు। ఎన్నో దివ్య భావాల కలబోతగా జరుపుకునే ఈ పర్వాల ప్రభావం చేత దేశ సౌభాగ్యం వర్ధిల్లాలని జగదంబను ప్రార్థిద్దాం। దసరా ఈ నవరాత్రులలో అమ్మను తలుచుకున్నా చాలు అన్ని రకాల పాపాలు పోతాయని శాస్త్రోక్తి। ఈ దసరా నవరాత్రులలో ఈ మంత్రాన్ని ఒక్కసారి చదివినా చాలు వారి ఎంతటి దరిద్రాన్నైనా పోగొట్టి సకల ఐశ్వర్యాలను కలిగిస్తుంది। ఆ దారిద్ర్య నాశన మంత్రం ఏంటంటే ఓం హ్రీం త్రిభువన పాళిన్యై మహాలక్ష్మై అస్మాకం దారిద్ర్యం నాశయ నాశయ ప్రచురం ధనం మే దేహి దేహి క్లీం హ్రీం శ్రీం ఓం। ఈ దసరా నవరాత్రులలో ఈ మంత్రాన్ని ఒక్కసారైనా పఠించినా చాలు మీ దరిద్రం మొత్తం పోతుంది। వారి ఇంట్లో ధన ప్రవాహం కలుగుతుంది। హైందవ మతంలో దేవుడికి ఎంత ప్రాధాన్యత ఉందో దేవతకు కూడా అంతకు మించే ప్రాధాన్యత ఉంది। ఎందుకంటే ప్రకృతి లేనిదే పురుషుడు లేడనే విషయం అందరికీ తెలుసు। అందుకే ఆ తత్వాన్ని శక్తి అని పిలుచుకుంటున్నాము। శక్తి అంటే కేవలం ఒక పదం మాత్రమే కాదు, అది చలనానికి ప్రతీక। ఆ శక్తిని భిన్న రూపాలలో ఆరాధించే సందర్భమే దేవీ నవరాత్రులు। దైవశక్తిని శ్రీస్వరూపంగా కొలుసుకోవటం ఏదో ఒక ప్రాంతానికే పరిమితం కాదు। వేల సంవత్సరాలుగా భారతదేశంలోని గ్రామ గ్రామాన అమ్మవారిని ఏదో ఒక రూపంలో పూజిస్తూనే వస్తున్నాము। ఎల్లమ్మ, పోలేరమ్మ, గంగమ్మ, పోచమ్మ, మైసమ్మ ఇలా పేర్లు ఏవైతేనేం ప్రకృతిని పాలించే ఆ చల్లని తల్లి చూపు మన మీద పడాలని ధార్మికుడైన ప్రతి హిందువు వేడుకుంటూనే ఉంటాడు। కాళీమాత మొదలుకొని లలితా త్రిపుర సుందరి వరకు ఎవరికి తోచిన రీతిలో వారు అమ్మవారిని ఆరాధిస్తూ వస్తున్నారు। ఆశ్వయుజ మాసంలో శుక్లపక్షంలో పాడమి హస్తానక్షత్రంతో కూడుకున్న శుభదినాన దేవీ పూజ ప్రారంభించుటకు చాలా మంచిదని మార్కండేయ పురాణం చెప్తుంది। ఈ నవరాత్రి ఉత్సవాల్లో దేవీ నవరాత్రుల పూజలు నిర్వహిస్తూ ఉంటారు। ఇలా అందరూ దేవీ నవరాత్రులు జరుపుకొని విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శనం వేళ విజయముహూర్తాన శమీవృక్షం అంటే జమ్మి చెట్టు దగ్గర అపరాజితాదేవిని పూజిస్తారు। దీనివల్ల అమ్మవారి కృపతో పాటు శనిదోష నివారణ కూడా జరుగుతుంది। ఇలా ఈ జగన్మాత మానవులను తల్లిగా లాలించి తండ్రిగా పోషించి గురువుగా ప్రాపంచిక విలువలను చాటి చెప్పే శక్తి ఆ జగన్మాత। ఈ సృష్టిలోని స్త్రీలందరూ శక్తికి ప్రతిరూపాలే అని భావించి వారిని భౌతికంగా పూజించే అరుదైన అవకాశం ఒక్క నవరాత్రుల సందర్భంలోనే కనిపిస్తుంది। మన కుండలిని కూడా శక్తి అనే పిలుస్తాము। మనిషి మనిషిలో ఉన్న ఆ షట్చక్రాలను ఛేదించిన రోజున మనకు ఈ సృష్టికి ఉన్న ఆ భేదాన్ని గ్రహిస్తాడు। అమ్మవారి కటాక్షాలతోనే ఆ కుండలిని శక్తి జాగృతమవుతుంది। అందుకే అమ్మవారి చుట్టూ ఉన్న ఆ దైవాలు కూడా పరిపూర్ణ జ్ఞానానికి ప్రతిరూపాలుగా కనిపిస్తారు। శివుడు దక్షిణామూర్తిగా ఆదిగురువుగా ప్రసిద్ధుడు, ఇక గణపతి సిద్ధి బుద్ధులను ప్రసాదిస్తాడు। మరోవైపు కుమారస్వామి కూడా జ్ఞానానికి అధిపతిగా భావిస్తారు। తమలోని కుండలిని శక్తిని జాగృతం చేసేందుకు ఈ నవరాత్రులను అనువైన సమయంగా భావిస్తారు। ఈ కాలంలో చేసే సాధన మరిన్ని సత్ఫలితాలను ఇస్తుందని ఆశిస్తూ ఉంటారు। ఆశ్వయుజ మాసంలో శుక్లపక్షంలో మొదటి 9 రోజులను దేవీ నవరాత్రులుగా జరుపుకుంటూ ఉంటారు। ఈ 9 రోజుల్లో చివరి 3 రోజులు దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి। ఈ 9 రోజులు అమ్మవారిని వివిధ రూపాలలో అలంకరించి నైవేద్యాలు సమర్పిస్తారు। కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం దుర్గాదేవికి దేశవ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తారు। ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా అమ్మవారిని పూజిస్తారు। కొన్ని ప్రాంతాల్లో విగ్రహాలు ఏర్పాటు చేసి డప్పులు వాయిద్యాల మధ్య అమ్మవారి ఉత్సవాలు జరుపుతూ ఉంటారు। హిందూ ధర్మం ప్రకారం పండుగలకు విశిష్ట స్థానం ఉంది।
పూజాది కార్యక్రమాలకు తినే ఆహారానికి ప్రత్యేక నియమాలు ఉన్నాయి. ముఖ్యంగా నవరాత్రులలో అమ్మవారిని ఆరాధించే భక్తులు సాత్విక ఆహారాన్ని తినాలి. నవరాత్రులలో ఎంతో నిష్టగా నియమాలు పాటిస్తూ పూజిస్తే అంత మంచి ఫలితాలు వస్తాయని మన శాస్త్రాలు చెప్తున్నాయి. నవరాత్రుల్లో మాంసం, చేప, ఉల్లి, వెల్లుల్లి మొదలైన ఆహార పదార్థాలను తినకూడదు. తింటే అశాంతి, వ్యాధులు మరియు చింతలు ఇంట్లోకి ప్రవేశిస్తాయి. అందువల్ల నవరాత్రుల్లో ఉల్లిపాయ, వెల్లుల్లి తినటం హిందూ మతంలో నిషిద్ధంగా పరిగణిస్తారు. నవరాత్రుల్లో పండ్లు, కాయలు, కూరగాయలు, విత్తనాలు, పాలు వంటి సాత్విక ఆహారాన్ని మాత్రమే భుజించాలి. ఆహార పదార్థాలను మూడు విభిన్న గుణాలుగా వర్గీకరిస్తారు. అవి సత్వ లేదా సాత్విక, రాజస, తాపస పదార్థాలుగా పేర్కొన్నారు. ఇక్కడ సాత్విక అంటే స్వచ్ఛమైన, సహజమైన, శక్తివంతమైన ఆహారమని అర్థం. ఉల్లిపాయలు, వెల్లుల్లి కోరికలు కలిగిస్తాయి. ఉల్లిపాయలు శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తున్నప్పుడు వారి మనస్సు వారి ఆధీనంలో ఉండదు. నవరాత్రి అంటే భక్తులు ప్రాపంచిక సుఖాలకు దూరంగా స్వచ్ఛమైన, సరళమైన జీవితాన్ని అలవర్చుకోవాల్సిన సమయం. అందుకే నవరాత్రులలో వేరే కోరికలు కలగకుండా ఉండాలంటే ఉల్లి, వెల్లుల్లిని పక్కన పెట్టాలి, అస్సలు తినకూడదు. వెల్లుల్లి మీ కోరికలు మరియు ప్రాధాన్యతల మధ్య తేడాలను గుర్తించటం కష్టతరం చేసే పదార్థం. కాబట్టి దసరా, నవరాత్రుల్లో ఉల్లి, వెల్లుల్లి అస్సలు తినకూడదు. నవరాత్రి పూజ చేసేవారు ఖచ్చితంగా ఇవి తినకుండా ఉండాలి. నవరాత్రుల్లో ప్రతిరోజు అమ్మవారిని మీకు తోచిన విధంగా పూజించి ఏదైనా పదార్థం వండి లేదా పండ్లైనా సరే నైవేద్యంగా సమర్పించి వాటిని ప్రసాదంగా స్వీకరించాలి. నవరాత్రుల్లో అమ్మవారికి పెట్టిన ప్రసాదాలు తింటే అమ్మవారి అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. పట్టిందల్లా బంగారమే అవుతుంది. అలాగే నవరాత్రుల్లో 9 రోజులు ఎట్టి పరిస్థితుల్లో కూడా మాంసం అంటే మాంసం కూర, చేపల కూర, గుడ్లు తినకూడదు. తెలియక అయినా సరే ఇవి తింటే పరమ దరిద్రం కలుగుతుంది. కొంతమంది నియమాలను పెట్టుకుంటారు. వారు పెట్టుకున్న నియమాల ప్రకారం ఆ నియమాలను పాటిస్తూ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించుకోవాలి. కొంతమంది ఈ 9 రోజులు మాంసాహారం తినకూడదని నియమం పెట్టుకొని ఆ తరువాత వండలేక తినేస్తూ ఉంటారు. పొరపాటును కూడా ఈ పనులు మాత్రం మీరు చేయొద్దు. మీరు వండగలిగితేనే ఆ నియమాలు పెట్టుకోండి, అమ్మవారిని భక్తిగా పూజించుకోండి. ఒకవేళ మర్చిపోయి మీరు నవరాత్రుల్లో మాంసాహారం తింటే దరిద్ర దేవత మీ ఇంట్లోకి వస్తుంది. అంటే నియమం పెట్టుకొని పొరపాటున మీరు తిన్నారంటే ఆ దేవికి ఆగ్రహం కలుగుతుంది. కాబట్టి పొరపాటును కూడా నవరాత్రుల్లో చికెన్, మటన్, చేపలు, రొయ్యలు వంటి పదార్థాలు తినవద్దు. ముఖ్యంగా నవరాత్రి పూజ చేసేవారు వీటి దరిదాపుల్లోకి కూడా వెళ్ళొద్దు. కోడిగుడ్డును కూడా నవరాత్రుల్లో తినవద్దు. నవరాత్రుల్లో మాంసం కూర తింటే ఆ దరిద్రమనేది మిమ్మల్ని జన్మ జన్మల వరకు వెంటాడుతుంది. కాబట్టి కలశం పెట్టి అలాగే అఖండ దీపం పెట్టి పూజ నిష్టగా చేసుకునేవారు నవరాత్రుల్లో ఆడవారు ముఖ్యంగా ఇంట్లో మాంసాహారం వండకండి. అలానే ఇంట్లో ఎవరూ కూడా మాంసాహారం తినకండి. నవరాత్రుల్లో మాంసాహారానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఈ శరన్నవరాత్రుల్లో మాంసాహారంతో పాటు ఉల్లి, వెల్లుల్లికి కూడా దూరంగా ఉండండి. అసలు ఈ పదార్థాలను తినవద్దు. నాన్ వెజ్ ఉల్లి, వెల్లుల్లి ఈ పదార్థాలతో పాటుగా నవరాత్రుల్లో గుమ్మడికాయను అలాగే బంగాళాదుంపలను కూడా తినకూడదు. కూరల రూపంలోనే కాదు, ఏ రూపంలోనైనా వీటిని తినరాదు. కనుక ఆడవారు గుర్తుంచుకొని ఈ కూరలు వండకుండా జాగ్రత్త పడండి. ఇవే కాక ఎక్కువ పొల్లగా ఉండే పదార్థాలు, ఎక్కువ కారంగా ఉండే పదార్థాలను కూడా నవరాత్రుల్లో తినరాదు. మీరు పూజలు చేసినా చేయకపోయినా ఈ పదార్థాలు మాత్రం తినకండి. అలాగే ఈ నవరాత్రుల్లో 9 రోజులు కూడా ఇంట్లో మగవారు మద్యం జోలికి వెళ్ళకూడదు, మద్యం సేవించకూడదు. ఇలా చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆ మద్యం తాగిన వారు కష్టాల పాలవుతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండి నవరాత్రుల్లో ఇలా ఈ ఆహార నియమాలను పాటిస్తూ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే మీ కుటుంబానికి ఎంతో మేలు జరుగుతుంది. కష్టాల నుండి సులభంగా బయటపడతారు. అమ్మవారు మిమ్మల్ని రక్షణ కవచంలా కాపాడుతుంది. కాబట్టి నవరాత్రుల్లో అమ్మవారికి పూజలు చేసినా చేయకపోయినా
ఆహారం విషయంలో తప్పక ఈ నియమాలు పాటించండి. దసరా లోపు మీకు ఈ సంకేతాలు వస్తే మీకు ధన ప్రాప్తి కలుగుతుంది, అదృష్టం పడుతుంది. అంతే కాదు, ఈ సంకేతాలు కనిపిస్తే దుర్గాదేవి మీ ఇంటికి వస్తుందని మన శాస్త్రాలు చెప్తున్నాయి. మరి ఎటువంటి సంకేతాల ద్వారా దుర్గాదేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది అనే విషయాన్ని తెలుసుకుందాం. నవరాత్రులలో కుమారి పూజ చేస్తారు, దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. 10 సంవత్సరాల లోపు ఆడపిల్లల్ని దుర్గాదేవి స్వరూపంగా భావించి పూజిస్తారు. ధూపదీప నైవేద్యాల కంటే కుమారి పూజ చేయటం ద్వారా దేవి ఎంతో సంతోషిస్తుందట. ఈ పూజ చేసేవారికి ఉండే అన్ని సమస్యలను ఆ దేవి నెరవేరుస్తుందట. కుమారి పూజ కోసం కన్యను ఎన్నుకోవటం జాతి మతం లేదా కులభేదం లేదు. సిద్ధాంతపరంగా ఏ కన్యనైనా కూడా దేవతగా భావించి పూజించవచ్చు. అయితే సాధారణంగా బ్రాహ్మణ కన్యను ఎన్నుకుంటారు. 10 సంవత్సరాల లోపు ఉండే అమ్మాయిలకు వారి వయసు ప్రకారం కూడా పేర్లు పెట్టబడ్డాయి. అలాగే నవరాత్రులలో 9 రోజులు పూజకు 9 మంది అమ్మాయిలను 9 రూపాల్లో ఉన్న అమ్మవారికి ప్రతిరూపంగా పూజిస్తారు. 2 సంవత్సరాల పాపను కుమారి అని పిలుస్తారు. ఈ అమ్మను పూజించటం వల్ల సకల దరిద్రాలు తొలగిపోతాయి. 3 సంవత్సరాల పాపను త్రిమూర్తి అని పిలుస్తారు. ఈ అమ్మను పూజించటం వల్ల ధనం ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది, సంతానం లేని వారికి సంతాన యోగం కలుగుతుంది. 4 సంవత్సరాల పాపను కళ్యాణి అంటారు. ఈ అమ్మను పూజిస్తే విద్యాప్రాప్తి కలుగుతుంది. 5 సంవత్సరాల పాపను రోహిణి అంటారు. ఈ అమ్మను పూజిస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోయి ఆరోగ్యం చేకూరుతుంది. 6 సంవత్సరాల పాపను కాళిక అంటారు. ఈ అమ్మను పూజిస్తే శత్రువుల వల్ల కలిగే ప్రమాదాలు తగ్గుతాయి, శత్రువులు తొలగిపోతారు. 7 సంవత్సరాల పాపను చండిక అంటారు. ఈ అమ్మను పూజిస్తే పేదరికం తొలగి ఐశ్వర్యం కలుగుతుంది. 8 సంవత్సరాల పాపను శాంభవి అంటారు. ఈ అమ్మను పూజిస్తే ప్రతి పనిలో ఆటంకాలు తొలగి అనుకూలత ఏర్పడుతుంది. 9 సంవత్సరాల పాపను దుర్గా అని అంటారు. దుర్గాష్టమి రోజున ఈ పూజ ఎక్కువగా చేస్తారు. ఈ అమ్మను పూజించటం వల్ల అన్ని రకాల సుఖ సంతోషాలు చేకూరుతాయి. కుమారి పూజ భక్తులకు అనేక ఆశీర్వాదాలు ఇస్తుందని నమ్ముతారు. ఇది అన్ని ప్రమాదాలను తొలగిస్తుందని చెప్పబడింది. సమాజంలోనూ మరియు సృష్టికి మూలం స్త్రీనే. ఆ స్త్రీకి కూడా మొదటి బాల్యదశ సహజం. అయితే స్త్రీ ప్రాముఖ్యతను తెలియజేసే ఉద్దేశంతో కూడా ఈ కుమారి పూజను నిర్వహిస్తారని చెప్పవచ్చు. ప్రస్తుత కాలంలో మహిళలపై జరుగుతున్న అమానుష దాడుల్లో ప్రతి మగవాడు ఆయా స్త్రీలను లేదా చిన్నపిల్లలను దేవతా స్వరూపాలుగా చూస్తే ఎలాంటి దురాఘాతాలు జరగవని అనిపిస్తుంది. ప్రతి స్త్రీ ప్రతి ఆడపిల్ల ఆ పరాశక్తితో సమానమే, ఆ పరాశక్తి స్వరూపమే అని చాటి చెప్పటం ఈ కుమారి పూజలో ఒక భాగమని చెప్పవచ్చు. ఈ దేవి నవరాత్రుల్లో ఎవరైనా కన్య మీ చేతిలో రూపాయి పెట్టినా ఆ దేవియే మీ ఇంటికి రాబోతుందని సంకేతం. భారతదేశంలో మహిళలు అలంకరించుకోవటానికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు. ఇలా అలంకరించుకోవటాన్ని శుభ సంకేతంగా భావిస్తారు. ఏ ఇంట్లో అయితే మహిళలు బాగా అలంకరించుకుంటారో అదేవిధంగా ఆ ఇంట్లో ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుందనే నమ్మకం ఉంది. దసరా లోపు లేదా దసరా రోజు బాగా అలంకరించుకున్న మహిళ మీకు ఎదురుగా పడితే మీకు మంచి లాభాలు వచ్చి మంచి రోజులు వచ్చినట్లే. సాక్షాత్తు అమ్మవారు మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని దీవిస్తుందని అర్థం. ఈ నవరాత్రి 9 రోజుల్లో లేదా ఈ దసరాలోపు ఎవరి కలలోనైనా అగ్గిపెట్టను వెలిగిస్తున్నట్లు కనిపిస్తే మీకు ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుందని అర్థం. ఈ దేవి నవరాత్రుల్లో ఏ స్త్రీ అయినా మీ ఇంటికి బొట్టు పెట్టడానికి వచ్చినా మీకు మంచి శుభం కలుగుతుందని, ధనప్రాప్తి కలుగుతుందని అర్థం. ఇక ఈ దసరా రోజు ఆడవారు తలుపు తీయగానే ముందుగా గడపకు నమస్కారం చేసుకోండి. మనలో చాలామందికి పెరటి తలుపు ఉంటుంది, అలానే సింహద్వారం తలుపు కూడా ఉంటుంది. ఇప్పుడు చెప్పుకోబోయే పరిహారం ప్రధాన ద్వారం ఉన్నవైపు చేయాలి. ఈ పరిహారం ముఖం కడుక్కొని చేయాలి. అసలు ఏం చెయ్యాలంటే దసరా రోజు ఉదయం నిద్రలేచి మీ ముఖం కడుక్కొని ప్రధాన ద్వారం తలుపు తీసి గడపకు నమస్కారం చేసుకోవాలి. ఆ తరువాత ఒక గ్లాస్ వాటర్ తీసుకొని అందులో గంగాజలం కానీ రోజ్ వాటర్ కానీ వెయ్యాలి. ఈ రెండూ లేకపోతే ఆ గ్లాస్ వాటర్ పట్టుకొని గంగా 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 అని
మూడు సార్లు మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో అనండి. అలా అంటే ఆ పవిత్ర గంగాదేవి ఆ నీటిలోకి ప్రవేశిస్తుంది. అది పవిత్ర గంగాజలంగా మారుతుంది. ఇప్పుడు ఆ వాటర్లో కొంచెం కర్పూర పొడి కూడా వేయండి. మీరు ముందు రోజు రాత్రే పరిహారానికి కావాల్సిన అన్నీ సిద్ధం చేసుకొని పనుకోండి. దసరా రోజు గ్లాస్ లేదా చెంబులో వాటర్ పోసి అందులో గంగాజలం రెండు చుక్కలు వేసి ఆ కర్పూరం బెల్లను పొడిలా చేసి ఆ వాటర్లో వేయాలి. ఇప్పుడు ఆ వాటర్ను గుమ్మంపై చల్లండి. ఆ వాటర్తో గుమ్మాన్ని శుభ్రంగా కడిగినా పర్వాలేదు. ఇలా ఈ నీళ్లను గుమ్మంపై చల్లటం వల్ల లేదా ఈ నీటితో గుమ్మాన్ని శుభ్రం చేయటం వల్ల మీ ఇల్లంతా కూడా పవిత్రంగా మారుతుంది. మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. ఇలా ఈ గుమ్మాన్ని ఈ నీటితో శుభ్రం చేశాక గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గుమ్మంపై ముగ్గు వేసి పువ్వులను పెట్టి చక్కగా అలంకరించుకోండి. ఇలా దసరా రోజు గుమ్మం దగ్గర ఈ పరిహారం చేయటం వల్ల మీ జీవితం 24 గంటల్లో మారిపోతుంది. మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ కూడా పోతాయి. మరి దసరా రోజు ప్రతి ఒక్కరూ కూడా ఉదయం తలుపు తీయగానే ఈ పరిహారం చేసి సకల శుభాలు పొందండి. అలానే ఈరోజు అమ్మవారిని శివయ్యను నిష్టగా పూజించి వారి అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవించండి. ఈ దసరా నవరాత్రుల్లో లేదా దసరా పండుగ రోజు ఒక అద్భుతమైన చెట్టును తాకితే చాలు, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని మన శాస్త్రాలు చెప్తున్నాయి. మనల్ని బాగు చేసుకోవటానికి, ధనాన్ని ఆకర్షించటానికి, మంచి శక్తిని పుంజుకోవటానికి, దరిద్రం పోవటానికి ఈ రోజును ఉపయోగించుకుంటే వారి దశ తిరుగుతుంది. ఎలాంటి రోజు చేసే ఏ పరిహారమైనా వందరెట్ల అద్భుత ఫలితాలను ఇస్తుంది. కాబట్టి అత్యంత శక్తివంతమైన ఈరోజు మీరు జమ్మి చెట్టు దగ్గర ఈ పరిహారం చేస్తే మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది. దసరా రోజు జమ్మియాకులను బంగారంలా పంచుకుంటారని అందరికీ తెలుసు. ఋగ్వేద కాలం నుండి జమ్మి ప్రస్తావన ఉంది. జమ్మి చెట్టును సంస్కృతంలో సెమివృక్షం అని కూడా అంటారు. అమృతం కోసం దేవదానవులు పాలసముద్రాన్ని చిలికినప్పుడు దేవతావృక్షాలు ఉద్భవించాయట. అందులో సెమివృక్షం కూడా ఒకటి. అప్పట్లో ఈ చెట్టును అగ్నిని పుట్టించే సాధనంగా ఉపయోగించేవారు. అందుకే దీన్ని అరిణి అని కూడా పిలుస్తారు. త్రేతాయుగంలో లంకకు వెళ్లే ముందు శ్రీరాముడు సెమీపూజ చేసి వెళ్ళాడట. అందుకే రావణుడి మీద విజయం సాధించాడని రామాయణ గాథ చెప్తుంది. అలాగే మహాభారతంలో పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు తమ ఆయుధాలను ఒక మూటలో కట్టి సెమివృక్షంపై ఉంచారు. తమ అజ్ఞాతవాసం పూర్తయ్యే వరకు తమ ఆయుధాలను జాగ్రత్తగా కాపాడమని సెమివృక్షాన్ని కోరి నమస్కరించి వెళ్లారట. అజ్ఞాతవాసం పూర్తయిన తరువాత జమ్మి చెట్టు వద్దకు వచ్చిన పాండవులు సెమివృక్షానికి పూజ చేసి తమ ఆయుధాలను తీసుకున్నారు. అనంతరం కౌరవులతో యుద్ధంలో పాల్గొని వారిని ఓడించారు. అప్పటినుంచి విజయదశమి రోజున సెమివృక్షాన్ని పూజిస్తే అపజయం ఉండదని ఒక నమ్మకంగా మారింది. దసరా రోజు సాయంత్రం సమయంలో జమ్మి చెట్టు వద్ద అపరాజితాదేవిని పూజించి సెమీ శమయతే పాపం, సెమీ శత్రు వినాశిని, అర్జునస్య ధనుర్ధారి, రామస్య ప్రియదర్శనం అని శ్లోకం చదివి జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత ఆ చెట్టు ఆకులను తుంచుకొని వాటిని బంగారంలా ఇంటికి తీసుకువెళ్తారు. ఈ విధంగా దసరా రోజు సెమీపూజ చేస్తారు. జమ్మియాకులకు ఉన్న ఆధ్యాత్మిక ప్రాధాన్యత రీత్యా వాటిని బంగారంతో సమానంగా భావిస్తారు. జమ్మి చెట్టును పూజించటం అంటే జీవితంలో సకల విజయాలు సాధించాలని కోరుకోవటమనే అందరూ నమ్ముతారు. మన హిందూ సాంప్రదాయంలో జమ్మి చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. జమ్మి చెట్టు దేవతా వృక్షం. ఈ విజయదశమి రోజు జమ్మి చెట్టును తాగితే చాలు, మీ కష్టాలు సమస్యలు పోతాయి, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈరోజు ఎక్కడ జమ్మి చెట్టు కనిపించినా ఆ చెట్టుకు చెంబుతో కొన్ని నీళ్లు పోసి తరువాత చెట్టుకు నమస్కారం చేసుకొని 11 సార్లు ఆ చెట్టును తాకండి. అలా తాకేటప్పుడు మీ మనసులోని కోరిక చెప్పుకుంటే ఆ కోరిక త్వరగా నెరవేరుతుంది. ఇలా చేసిన తరువాత ఆ చెట్టు దగ్గర అంటే ఆ చెట్టు కింద కాసేపు కూర్చొని ఆ తరువాత ఇంటికి వెళ్ళండి. ఇదంతా చేయకపోయినా ఈ అద్భుతమైన విజయదశమి రోజు ఎవరైతే కేవలం జమ్మి చెట్టును తాకటం ద్వారా
అందులోని అద్భుత శక్తులు మీలోకి ప్రవేశించి మీ దశ మారిపోతుంది. సకల దేవతలు దేవిస్తారు. మీలోని నెగటివ్ శక్తులను ఆ చెట్టు లాగేసుకుంటుంది. మంచి పాజిటివ్ ఎనర్జీని మీకు అందిస్తుంది. ఇలా ఈ రోజు చేస్తే మీ కష్టాలు బాధలు పోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం కలుగుతుంది. అత్యుత్తమ ఔషధ గుణాలున్న చెట్లలో జమ్మి చెట్టు ఒకటి. ఆ విషయాన్ని అనాది కాలంలోనే మన భారతీయులు గుర్తించి దాన్ని పవిత్ర వృక్షంగా భావించి పూజించటం మొదలుపెట్టారు. ఈ చెట్టు ఎక్కడ ఉంటే అక్కడ భూగర్భ జలాలు పుష్కలంగా ఉంటాయని నమ్మకం. ఇలా ఈరోజు జమ్మి చెట్టును తాకటం వల్ల మిమ్మల్ని ఈ చెట్టు నరకం నుండి తప్పిస్తుందని మన శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి మానవుణ్ణి నరకం నుండి తప్పించే వృక్షం జమ్మి చెట్టు. మరణించాక నరక బాధలు ఉండకూడదు అనుకుంటే ఈ విజయదశమి రోజు మీరు తప్పక జమ్మి వృక్షాన్ని తాకాలి. ఈరోజు అనగా దసరా పండుగ రోజు విజయ ముహూర్తం అనే ఒక అద్భుత ముహూర్తం ఉంటుందని స్కందపురాణంలో వివరించారు. ఈ విజయ ముహూర్తం విజయదశమి రోజు 48 నిమిషాల పాటు ఉంటుంది. అంటే పూర్వం ఈ విజయ ముహూర్తం 2 ఘడియలుగా చెప్పుకునేవారు. ఒక ఘడియ అంటే 24 నిమిషాలు అని అర్థం. 2 ఘడియలు అంటే 48 నిమిషాలు అని అర్థం. ఈ విజయ ముహూర్తానికి ఎంత శక్తి ఉందో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ విజయ ముహూర్తం దసరా రోజు 48 నిమిషాల పాటు ఉంటుంది. ఈ 48 నిమిషాల కాలంలో మీరు ఏ పని మొదలు పెట్టినా అది తప్పక విజయం కలుగుతుంది. విజయదశమి రోజు మీరు ఈ విజయ ముహూర్తంలో ముఖ్యమైన పనిని ప్రారంభిస్తే జీవితంలో మీకు విజయము అదృష్టం కలుగుతుంది. మరి స్కందపురాణంలో చెప్పిన విధంగా విజయదశమి రోజు విజయ ముహూర్తం ఈసారి ఏ సమయంలో వచ్చిందో పూర్తి సమయాలను ప్రాంతాన్ని బట్టి ఈ వీడియోలో తెలుసుకుందాం. విజయదశమి అంటే దసరాకు ఒక ప్రత్యేకత ఉంది. ఈరోజు విజయ అనే ముహూర్తం ఉంటుంది. ఈ ముహూర్తం గురించి స్కందపురాణంలో వివరించటం జరిగింది. ఆ మహాశివుడు పార్వతీదేవికి ఈ విజయ ముహూర్తం గురించి వివరించినట్లు స్కందపురాణంలో ఉంది. ఈ అద్భుత ముహూర్తానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ విజయ ముహూర్తంలో ఎవరైనా సరే ఏ ముఖ్యమైన పనిని ప్రారంభించినా ఆ సంవత్సరం మొత్తం కూడా అన్ని రకాలుగా విజయాలు లాభాలే వస్తాయి. కొత్తగా ఏదైనా ఉద్యోగంలో చేరాలన్నా వ్యాపారం ప్రారంభించాలన్నా దేనిలో అయినా పెట్టుబడులు పెట్టాలన్నా ఏదైనా ముఖ్యమైన పనిని చేయాలన్నా విదేశాలకు వెళ్లాలన్నా అప్పుల బాధలు తీర్చుకోవాలన్నా ఏ పనైనా సరే ఈ విజయ అనే ముహూర్తంలో దాన్ని చేస్తే సంవత్సరం మొత్తం మీకు విజయాలే కలుగుతాయి. జీవితంలో మీకు తిరిగే ఉండదు. అందుకే పురాణాల ప్రకారం ఈ విజయ ముహూర్తానికి తిథి వార నక్షత్ర యోగ కరణాలతో సంబంధం లేకుండా రాహుకాలం దుర్ముహూర్తం యమగండంతో సంబంధం లేకుండా ఈ విజయ అనే ముహూర్తం ఉన్నప్పుడు ఎవరైతే వారి యొక్క జీవితంలో ముఖ్యమైన పనిని చేస్తారో వారికి జీవితంలో ఎదురే ఉండదు. ఎటువంటి ఆటంకాలు రాకుండా విజయాలే కలుగుతాయి. ఈ విషయాన్ని స్కందపురాణంలో చెప్పటం జరిగింది. ఈ విజయ ముహూర్తం అనాది కాలం నుండి నేటి వరకు ఎందరికో విజయాలను ప్రసాదించిన ముహూర్తం. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు రావణాసురుడితో యుద్ధం చేసే ముందు శ్రీరాముడు విజయదశమి రోజు ఈ విజయ ముహూర్తంలో అపరాజితాదేవిని పూజించి రావణాసురుణ్ణి సంహరించాడు. ఇక ద్వాపరయుగంలో పాండవులు సైతం దసరా రోజు తమ అజ్ఞాతవాసం అయిపోయిన తరువాత తమ ఆయుధాలను జమ్మి చెట్టుపై నుండి తీసుకొని ఈ విజయ ముహూర్తంలో భారత యుద్ధానికి సిద్ధమై కౌరవులను ఓడించి తిరిగి తమ రాజ్యాన్ని దక్కించుకున్నారు. అదేవిధంగా దేవదానవులు పాలసముద్రం చిలుకుతుంటే అమృతం లభించింది కూడా ఈ అద్భుత ముహూర్తంలోనే. అలాంటి పవిత్రమైన చాలా శక్తివంతమైన ఈరోజు ఈ విజయ ముహూర్తంలో ఏ పనిని ప్రారంభించినా తప్పక విజయం సాధిస్తారు. ఒకసారి శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఇలా చెప్తాడు, ధర్మరాజా, ఈరోజే విజయదశమి, మీరు మీ ఆయుధాలను తీసుకొని ఈ విజయ ముహూర్తంలో యుద్ధానికి సిద్ధమవ్వండి, మీకు తప్పక విజయం కలుగుతుందని చెప్పగానే ఆ విధంగా పాండవులు ఈ విజయదశమి రోజే తమ ఆయుధాలను ధరించి కౌరవులపై యుద్ధం చేసి విజయం సాధించారు. ఈరోజు ఎవరైతే ఈ విజయ ముహూర్తంలో ముఖ్యమైన పనిని ప్రారంభిస్తారో వారికి ఆ అపరాజితాదేవి అనుగ్రహం కలిగి వారికి విజయాన్ని కలిగేలా అమ్మవారు దీవిస్తారు.
काबट्टी मी जीवितंलो एंतो मुख्यमैंदी अने पनी अदी उद्योगं कोसं कावच्चु धनादायं कोसं कावच्चु व्यापारं प्रारंभिंचडानिकी कावच्चु उन्नत चदुवुलकु कावच्चु गवर्नमेंट उद्योगं कोसं कावच्चु ये पनैना सरे ई विजयदशमी रोजु विजय मुहूर्तंलो अंटे ई 48 निमिषाल कालंलो प्रारंभिंचंडी ఆ పని తప్పక విజయం కలుగుతుంది। పూర్వం మహర్షులు ఏదైనా అత్యంత ముఖ్యమైన పనిని యజ్ఞాలను ఈ విజయ ముహూర్తంలో చేసుకొని ఎన్నో విజయాలు సాధించినట్లు మన పురాణాలు చెప్తున్నాయి। నేటి ఆధునిక కాలంలో కూడా ఈ దసరా రోజు ఈ అద్భుత సమయంలో ఈ విజయ ముహూర్త సమయం కోసం ప్రజలు ఎదురు చూస్తారు। ఈ ముహూర్తానికి అంతటి శక్తి ఉంది। ఈ విజయ అనే ముహూర్తం ఈ విజయదశమి రోజు ఏ సమయంలో ఉందో తెలుసుకుందాం। అసలు విజయదశమి తేది గురించి తెలుసుకుందాం। ఈసారి దశమి తేది అనేది అక్టోబర్ 12వ తేదీ ఉదయం 10:58 ప్రారంభమై అక్టోబర్ 13వ తేదీ ఉదయం 9:08 వరకు దశమి తేది ఉంది। మనం తేదీని గమనించినట్లయితే దసరా పండుగకు మధ్యాహ్నం పూజా సమయం ఎంతో ముఖ్యం। మధ్యాహ్నం పూజ అనేది మనకు అక్టోబర్ 12వ తేదీ ఉంది కాబట్టి ఈ రోజు మనం దసరా పండుగగా జరుపుకుంటున్నాము। అక్టోబర్ 12వ తేదీ మధ్యాహ్న పూజా సమయం మరియు విజయ ముహూర్తం ఉంది। ఇక ఈ రోజు మధ్యాహ్న పూజా శుభకాలం వచ్చి అనగా అక్టోబర్ 12వ తేదీ మధ్యాహ్నం 1:05 ప్రారంభమై మధ్యాహ్నం 3:26 వరకు అంటే మొత్తం కాలం 2:22 పాటు ఉంటుంది। ఇక ఈ రోజు అందరూ ఎదురు చూసే విజయ ముహూర్తం వచ్చి మధ్యాహ్నం 1:52 నుండి మధ్యాహ్నం 2:39 పాటు అంటే 47 పాటు ఈ విజయ ముహూర్తం ఉంటుంది। ఇక ఈ విజయ ముహూర్తం అనేది ప్రాంతాన్ని బట్టి 4 లేదా 5 నిమిషాల వ్యత్యాసంతో మారుతూ ఉంటుంది। మీ ప్రాంతంలోని విజయ ముహూర్తం తెలుసుకొని ఆ సమయంలో ముఖ్యమైన పనిని ప్రారంభిస్తే ఇక మీకు తిరిగే ఉండదు। ఇక ఈ విజయ ముహూర్తం మన తెలుగు రాష్ట్రాలలో ప్రాంతాల వారీగా సమయాలు తెలుసుకుందాం। విజయవాడ ప్రాంత ప్రజలకు ఈ విజయ ముహూర్తం వచ్చి మధ్యాహ్నం 1:52 నుండి మధ్యాహ్నం 2:39 పాటు అంటే మొత్తం కాలం 47 పాటు ఈ విజయ ముహూర్తం ఉంటుంది। ఇక హైదరాబాద్ పరిసర ప్రాంతాల వారికి అంటే తెలంగాణ ప్రాంతం వారికి ఈ విజయ ముహూర్తం వచ్చి మధ్యాహ్నం 2:00 నుండి మధ్యాహ్నం 2:48 పాటు ఉంటుంది। అంటే మొత్తం కాలం 47 పాటు ఉంటుంది। ఇక విశాఖపట్నం పరిసర ప్రాంత ప్రజలకు ఈ విజయ ముహూర్తం వచ్చి మధ్యాహ్నం 1:41 నుండి మధ్యాహ్నం 2:28 పాటు అంటే మొత్తం కాలం 47 పాటు ఉంటుంది। ఇక తిరుపతి తిరుమల ప్రాంత ప్రజలకు ఈ విజయ ముహూర్తం వచ్చి మధ్యాహ్నం 1:58 నుండి మధ్యాహ్నం 2:45 పాటు ఉంటుంది। అంటే మొత్తం కాలం వచ్చి 47 పాటు ఉంటుంది। కాబట్టి ప్రాంతాల వారీగా విజయ ముహూర్త సమయాలు ఇవే। ఈ సమయాలను గుర్తుంచుకొని ఈ సమయాల్లో ముఖ్యమైన పనులు ప్రారంభిస్తే ఆ పనులు విజయంతో పూర్తి అయ్యేలా ఆ అపరాజిత అమ్మవారు తప్పక దీవిస్తారు। పట్టిందల్లా బంగారమే అవుతుంది, మీకు జీవితంలో ఎదురే ఉండదు, అంతటి శక్తి ఈ విజయ ముహూర్తానికి ఉంటుంది। ఈ విషయాన్ని మీ బంధువులకు మిత్రులకు షేర్ చేసి అందరికీ తెలియజేయండి। తెలియని విషయాన్ని ఇంకొకరికి తెలిసేలా చేయటం కూడా ఎంతో మహాపుణ్యాన్ని కలిగిస్తుంది।